హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమ సింపుల్ వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ నుంచి మార్నింగ్ వరకు అండి. ఇక్కడ నేను ఈవినింగ్ స్టార్ట్ చేశాను. టైం వచ్చేసి 5:30 అలా అవుతున్నది. ఏంటంటే బాగా ఎండలు కూడా స్టార్ట్ అయిపోయాయి కదా, సమ్మర్ అనగానే అందరికి గుర్తొచ్చేది ఐస్ క్రీము. మా పెద్దబాబు వచ్చేసి స్కూల్కి వెళ్తున్నారు కదండి, స్కూల్ నుంచి తీసుకురావడం, మళ్ళీ స్కూల్కి వెళ్ళే టైంలో ఆ స్కూల్ దగ్గర చుట్టూరు వచ్చేసి ఐస్ క్రీమ్ ఉంటాయి కదా బండి, అవి సౌండ్స్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఇప్పుడు 1 వీక్ నుంచి ఇదేనండి, స్కూల్కి వెళ్తున్న దగ్గర నుండి నాకు ఐస్ క్రీమ్ కావాలి, కొనిస్తావా లేదా అన్నట్టు బాగా మారం చేస్తుండు. బట్ నేనేంటంటే బయటవి ఎందుకు, బయట ఐస్ క్రీమే కదండి 90% నేను బయటవి ఏవి కూడా ఇవ్వను పిల్లలకి. ఇంక ఈ మధ్య ఏమైపోయిందంటే మా పెద్దోడికి కొంచెం మట్టిలో ఆడడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. ఫుడ్ బయట ఫుడ్ ఏది కొంచెం తిన్నా కూడా ఫుడ్ పాయిజన్ లాగా అయిపోయి మోషన్స్ అవ్వడం అలా అవుతుంది. ఇంకా కంప్లీట్గా అవాయిడ్ చేశాను. అసలు సెన్సిటివ్ అయిపోయాడు మా పెద్దోడు, చిన్నదానికి ఫుడ్ పడకుండా ఉండడం, చిప్స్ అలాంటివి తిన్నా కూడా. అందుకనేసి ఇంట్లోనే నేను ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నాను. చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి కుల్ఫీ ఐస్ క్రీము. జస్ట్ మనకు 1-2-3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది, హ్యాపీగా చేసుకోవచ్చు. ఎలానో మీతో షేర్ చేసుకుంటున్నాను, మీరు ట్రై చేయండి ఓకేనా. నేను ఇక్కడ వచ్చేసి హెరిటేజ్ మిల్క్ 1 లీటర్ వరకు తీసుకున్నాను. ఇంకొంచెం మిల్క్ పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి కస్టర్డ్ పౌడర్, ఇది ఆప్షనల్ అండి. కొంచెం కుల్ఫీ కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుంది కదా, లైట్ ఎల్లోయిష్గా, అందుకనేసి నేను కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. లేదంటే మీరు సాఫ్రాన్ కూడా తీసుకోవచ్చు, అది కూడా లేదంటే వైట్ కలర్ కుల్ఫీ లాగా కూడా ఉంటుంది కాబట్టి టోటల్గా స్కిప్ చేసుకోవచ్చు, ఇది మొత్తానికి ఆప్షనల్. ఇందాక వచ్చేసి నేను కొంచెం మిల్క్ ఉంచాను కదా, అది ఇందులో వేసుకుంటున్నానండి. కొంచెము ఏంటంటే హాట్ మిల్క్ అంటే వేడి మిల్క్ వేసుకున్నాం అనుకోండి కస్టర్డ్ పౌడర్ సరిగా మెల్ట్ అవ్వదండి, లమ్స్ లమ్స్ అక్కడక్కడ ఉండిపోతుంది. అందుకని కూల్ మిల్క్ తోటే చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను కదా నేను, అది ఆల్మోస్ట్ హాఫ్ అయిపోవాలండి, చాలా థిక్గా రావాలి, అప్పుడే మనకి ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇంకిందులో నేను కొంచెం కూడా వాటర్ ఏమి యాడ్ చేసుకోలేదు, మంచి టేస్ట్ ఉంటుంది. వాటర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి ఇంకొంచెం టైం ఎక్కువ పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను చాలాసార్లు చాలా వీడియోస్లో చూశానండి, ఏంటంటే ఇలా స్పూన్ పెడితే పాలు పొంగవు, రైస్ పొంగదు, టీ పొంగదు అని నేను చాలాసార్లు చూశాను. బట్ నాకు అదేం అనిపించలేదు, అంటే నేను కరెక్ట్గా పెట్టానా ఇంతేనా, మీరు ఒకసారి నా కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అంటే పాలు పొంగుతున్నప్పుడు స్పూన్ పెట్టామనుకోండి అవి మంచిగా మరుగుతాయి, అస్సలు కింద పడవు అంటారు కదా, అలా ఏం లేదండి. నాకు ఆల్మోస్ట్ అది కింద పడిపోయి ఎంత పని అయిపోయింది, మళ్ళీ ఊదే అంటే కలిపి ఊదేసరికి లోపలికి పోయాయి మిల్క్. సో అది అంటే నేను రాంగ్గా పెట్టానా, నిజంగా అలా అవుతుందా, మీరు నా కమెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. మీరు అలా ట్రై చేస్తే నిజంగా పొంగాయా అంటే అలానే నా పెట్టేదాన్ని ఓకేనా. దాన్ని నెక్స్ట్ వచ్చేసి కొంచెం మిల్క్ పైన అంతా ఏంటి బాగా మీగడ వచ్చిన తర్వాతకి కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకి మీగడ ఉంది కదా, ఇది థిక్గా వచ్చేస్తుందండి. ఇలా థిక్గా వచ్చినప్పుడు ఏంటంటే అంటే చాలా పొంగదు మిల్క్, పొంగవు కిందికి వస్తుంది, బాగా అవి మరిగిపోతాయి అన్నట్టు. సో మీగడంతా మనకు థిక్గా రావాలి, మిల్క్ కూడా కొంచెం థిక్గా అవుతున్నాయి అనే టైంలో పొంగడానికి ఛాన్సెస్ ఉండవు. సో మేబీ నేను అనుకుంటున్నాను అలా మిల్క్ అయినాక స్పూన్ పెడతారా ఏమో, అందుకే అది పొంగకుండా ఉంటుందేమో అని నాకు సడన్గా స్ట్రైక్ అయింది. అది ఎంతవరకు నిజమో ఏమో నాకైతే తెలియదు, బట్ నేను ట్రై చేశానండి కానీ పొంగుతున్నాయి ఏమో మరి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ ఇవి మిన్నుకి నేను బాదం, జీడి, పిస్తా ఇవి పౌడర్ పట్టాను కాబట్టి ఇవి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే 1 బాదం 5 జీడి వేసుకోండి. పిస్తా వచ్చేసి ఆప్షనల్ ఉందని వేసుకున్నాను నేనైతే, 2 స్పూన్స్ వేసుకున్నాను. కొంచెం వితౌట్ ఆయిల్ అలాంటివి ఏం లేకుండా రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టి వేసుకోండి. బాదం అంటే కుల్ఫీ అంటేనే బాదం, అలాగే జీడి కంపల్సరీ అండి, అది కంపల్సరీ ఉంటేనే ఆ ఫ్లేవర్ వస్తుంది, ఆ టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ విలాచి కూడా యాడ్ చేశాను, ఆ క్లిప్ మిస్ అయ్యింది. కొంచెం స్మెల్ కోసము విలాచి పౌడర్ 1-2 తీసుకున్నాను నేను. ఇంకా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి బాగా. నాకు ఆల్మోస్ట్ 40 మినిట్స్ పట్టిందండి మిల్క్ అంతా ఇలా దగ్గరికి రావడానికి. కొంచెం ఓపికతో చేసామనుకోండి హ్యాపీగా పిల్లలు కూడా తినేస్తారు. నెక్స్ట్ వచ్చేసి నేను షుగరు, ఇంకా ఇందులో బెల్లం వేస్తే బాగోదు కదా, షుగరే కొంచెమే వేస్తున్నాను, 3 టేబుల్ స్పూన్, అది బుడ్డి స్పూన్ తోటి వేస్తున్నాను. మీకు కావాలంటే స్వీట్గా ఎక్కువ తింటే ఓకే, బట్ నేను కూడా తిందాం అనుకుంటున్నాను, అందుకనేసి కొంచెం షుగర్ తక్కువ. మా పెద్దోడికి నేను షుగర్ ఇప్పటివరకు ఇవ్వలేదండి, ఇలాంటి ఏమన్నా రెసిపీస్ చేస్తే ఐస్ క్రీమ్ అలా చేస్తే తప్ప ఇవ్వను. బెల్లం యూజ్ చేస్తాను కాబట్టి కొంచెం తక్కువ తీసుకున్నాను.
చూసారు కదా మనం బాదం జీడి పిస్తా ఇవి కొంచెం పాలంతా తింకిపోయినాక వేయాలండి, ఎందుకంటే ఇంకా బాగా థిక్గా వచ్చేస్తాయి అన్నట్టు. సో నెక్స్ట్ 40 మినిట్స్ పట్టింది నాకైతే ఎగ్జాక్ట్గా. సో మిల్క్ చూసారు కదా మనకి థిక్గా అలాగే ఇంత అయిపోయాయి, ఇందాక ఫుల్ ఉన్న మిల్క్ ఇంత వచ్చేసాయి. చల్లారినాక ఇంకా కొంచెం దగ్గరికి వచ్చి థిక్గా అవుతాయి అండి మిల్క్. సో ఇది బాగా చల్లార పెట్టేసుకోవాలి, మిల్క్ మొత్తం చల్లారనివ్వాలి. సో చూసారు కదా కలర్ కూడా కొంచెం మనకి ఎల్లో ఇష్యూగా ఉంది కదా అలా. సో హ్యాపీగా తింటారండి, డైలీ ఒకటి మనం ఇచ్చామనుకోండి. ఇంకా బయట కూడా ఏమీ అడగరు పిల్లలు, చాలా టేస్ట్గా ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ ఇలా చేసుకోండి, మనకి పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు. మిల్క్ నెక్స్ట్ వచ్చేసి షుగర్ బాదం ఇంతే సరిపోతుంది. అది చల్లారే అంతలోపు మిన్ను బేటాకి ఫుడ్ అరేంజ్ చేయాలి డిన్నర్కి. ఇక్కడ వచ్చేసి నేను ఉగ్గు పెట్టేస్తున్నాను, ఇంకా పెద్ద బాబుకి తినిపించేయాలి. ఇది చల్లారేలోపు పెద్దోడికి తినిపించేస్తాను. ఏంటంటే స్కూల్కి వెళ్తున్నాడు కదండి, నేను ఆఫ్టర్నూన్ అలా పడుకోబెట్టట్లేను. ఆఫ్టర్నూన్ పడుకుంటే మా పెద్ద బాబు ఏమైపోతుందంటే నైట్ 1 వరకు పడుకోవట్లేడు. అందుకనేసి మొన్న నల్గొండ నుంచి వచ్చిన దగ్గర నుండి ఆఫ్టర్నూన్ స్లీపింగ్ టైమ్ వచ్చేసి ఆల్మోస్ట్ టోటల్గా స్కిప్ చేశాను. రాగానే ఫ్రెష్ అవ్వడము, కాసేపు ఆడుకోవడం, తర్వాత హోంవర్క్ చేయడం, అండ్ నెక్స్ట్ వచ్చేసి టీవీ చూస్తాడు. నైట్ తొందరగా పడుకోబెట్టేస్తున్నాను. ఇవి వచ్చేసి ఎప్పుడో తీసుకున్నానండి ఐస్ క్రీమ్ బౌల్స్ ఇవి. సో ఇవి నాకు కుల్ఫీ ఇవి తీసుకున్నాను, అమెజాన్లో తీసుకున్నాను. 2 ఇయర్స్ అవ్వచ్చు, 2 ఇయర్స్లో అప్పుడు నేను కన్సీవ్ కాకముందు అయితే బాగా చేసేదాన్ని పెద్ద బాబుకి. మళ్ళీ ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా, మనం ఎంత చెప్పినా వినరండి పిల్లలు, ఐస్ క్రీమ్ తింటానే అంటారు. అందుకే నేను డిఫరెంట్గా మీకు ట్రై చేస్తాను ఐస్ క్రీమ్స్ వ్లాగ్స్లో. సో ఈ వీక్ అయితే ఇది, హ్యాపీగా ఈ వీక్ మొత్తం తినేసాడు. నెక్స్ట్ వీక్ ఇంకో వెరైటీ చేస్తాను. ఇందులో మొత్తం చల్లారిపోయాక ఈ మౌల్స్లో ఫిల్ చేసి క్యాప్స్ పెట్టేసుకోవాలి. కొంచెం థిక్గా వస్తేనే తొందరగా మనకి ఐస్ క్రీమ్ షేప్ వచ్చేద్దండి. నేను నైట్ పెట్టేసుకున్నాను, ఈవినింగ్ చేశాను అన్నా కదా. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10:30 అవ్వొస్తుంది. సో నైట్ పెట్టేసుకున్నాను. డే పెట్టామనుకోండి ఐస్ క్రీమ్ తయారు చేసి, ఇంకా మన పిల్లలు ఊరికే తీసి చూస్తారు అయ్యిందా లేదా ఒకసారి చూడమ్మా అని. అదే మనం ఈవినింగ్ చేసుకొని నైట్ పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఆ కాన్సన్ట్రేషన్ ఉండదు, పిల్లలు కూడా అడగరండి, పడుకుంటారు కాబట్టి. ఆల్మోస్ట్ 12 అవర్స్ అలా ఉంటుంది. ఒక డే మొత్తం ఉంటే మంచిగా అవుతుంది కుల్ఫీ. నెక్స్ట్ ఇంకా మిన్ను బేట పడుకోలేదు, పెద్ద బాబు అంటే డిన్నర్ చేశాడు పడుకోబెట్టారండి. మా పెద్దోడు 5 ఇయర్స్ అయినా కూడా స్టిల్ ఇప్పటికి ఉయ్యాలని పడుకుంటాడు ఫస్ట్ అయితే. సో తను ఇలా ఉయ్యాలో పడుకున్న తర్వాతకి తీసుకొని వెళ్ళి బెడ్ పైన వేస్తారు వాళ్ళ నాన్న. ఇంకా పెద్ద బాబు పడుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి టైం ఆల్మోస్ట్ 11 అయిపోతుంది, నేను ఇంకా పిండి పట్టాలి. దోశకి నానబెట్టేసాను కదా, అది పట్టేసేయాలి. మేము డిన్నర్ చేయడం అయిపోయిందండి. ఇంకా నన్ను చూసి చూసారు కదా మిన్ను ఎత్తుకోవాలని అమ్మా అంటుండు. ఎంత మంచిగా పలుకుతాడో నండి అమ్మ అని. మిన్ను అమ్మ అంటుంటే నాకైతే కడుపులో ఎదోలాగా అవుతుంటుంది. అంత అంటే అంత ఫీల్ వస్తుంటుంది బుజ్జి బుజ్జి మాటలతో అమ్మ అని. ఈవెన్ మా పెద్దోడు కూడా అమ్మ అనే పిలుస్తాడండి. నాకు మమ్మీ డాడీ అట్లా ఇష్టం లేదు, అందుకే నేను మా హస్బెండ్ అమ్మ అనే పిలిపించుకుంటాము. తృప్తి ఉంటుంది మనకి అమ్మ అని పిలిపించుకోవడంలో, మంచి ఫీల్ ఉంటుంది అన్నట్టు. అందుకని మేము ఇప్పటికీ అమ్మ అనే అలవాటు చేశాము. ఈవెన్ పెద్దోడు అంతే అంటారు, మిన్ను కూడా అలానే. నెక్స్ట్ ఇక్కడ వాటర్, తమ హస్బెండ్ వాటర్ వేస్తున్నారండి. అంటే వాటర్ పెడుతుంటే మిన్ను వచ్చేసి ఊరికి పైన జల్లి ఉందిగా లాగేస్తా ఉన్నాడు. మేము అపార్ట్మెంట్లో వచ్చే వాటర్ తాగమండి. ఇక్కడ అపార్ట్మెంట్కి వచ్చినప్పుడు కొత్తలు ఏంటంటే మేము పురుగులు చూసాము. పైన ట్యాంక్ ఒక్కోసారి క్లీన్ చేస్తారు, చేయరు. నాకు ఏంటంటే ట్రాన్సిల్స్ ఉండే ఆపరేషన్ కూడా అయిపోయింది, ఇన్ఫెక్షన్ అవుతుందండి నాకు. ఊరికే కొంచెం స్టోర్ ఉన్న వాటర్ తాగినా కూడా బాగా ఇన్ఫెక్షన్ అవుతుంది. అందుకే మేము బయట నుంచే తెచ్చుకుంటాము వాటరు, మినరల్ వాటరు. ఇంకా అపార్ట్మెంట్కి ఎవరన్నా వచ్చి వేశారనుకోండి బాగుండు, కానీ ఒక్కరి కోసం వెయ్యరు కదా అలా. అండ్ నెక్స్ట్ మిన్నును తీసుకుపోయి తన బండి అక్కడ పార్కింగ్ చేసి ఇంకా స్లీపింగ్ టైం అండి. పడుకోమంటే నేను అక్కడ బెడ్ పైన వేగానే ఏదో మంచిగా పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తాడు. నేను ఇంకా బెడ్ పైకి రాగానే కాసేపు ఆడుకోవాలి మిన్ను, ఖచ్చితంగా ఆడుకోవాలండి బెడ్ పైకి రాగానే. ఒక 1/2 అవర్ అలా ఆడుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మిన్ను ఎంత బాగా అంటే ఎంతసేపు ఆడుకుంటాడో
నైట్ అస్సలు లేవట్లేడు అండి, బాగా అలసిపోతుండు కదా. ఓన్లీ నైట్ టైం 1 hour 2 times మాత్రమే ఫీడింగ్కి వస్తుండు. లేదు ఇంకా ఆట సరిపోలేదు, తను అలసిపోలేదు అనుకోండి, నాన్ స్టాప్గా 1 hourకి ఒకసారి ఫీడింగ్ చేయాల్సి వస్తుంది, నాకు నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది. అందుకనేసి నేను వీలైనంత వరకు 11-12 పడుకోబెడుతున్నాను. ఆ టైం పడుకుండా అనుకోండి, మధ్యలో 1 time 2 times లేస్తాడు, మార్నింగ్ 9 వరకు లెగడు. లేదు అనుకోండి, మనం 10 o'clock పడుకోబెట్టి తను బాడీ అంతా అలసిపోలేదు అనుకోండి, ఇంకా నైట్ అంతా ఫీడింగ్లోనే ఉంటాడు. నేను నాకు విసుకొస్తుంది అన్నట్టు నెక్స్ట్ ఇంకా అక్కడ నైట్ అక్కడ డే ఎండ్ అయిపోయిందండి, ఇంకా పడుకొని నెక్స్ట్ డే ఇది. ఇక్కడ వచ్చేసి పెద్ద బాబుకి నైట్ దోశకి పెట్టాను కదా, దోశ చేస్తున్నాను. సో ఇంకొంచెం తీసుకుంటున్నాను, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండాలండి, ఉన్నది ఇంట్లో కొంచెమే కానీ మేము ఒక్కొక్కరికి. బట్ మా పెద్ద బాబుకి నేను దోశ వచ్చేసి ప్లెయిన్గా అస్సలు చేయనండి, ఏదో ఒకటి ఎగ్గు అలా ఒక్కొక్కసారి ప్లెయిన్ చేస్తాను. కానీ ఈ మధ్య ఏమన్నట్టు వీక్ అయిపోయాడని చెప్పాను కదా, మా చిన్నోడు బర్త్డే వరకు మా పెద్ద బాబు కూడా చబ్బిగా అయితే బాగుంటుంది కదా అనేసి ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక 2 carrots తురిమి అది అందులో వేస్తున్నాను. పిల్లలకి ఎప్పుడైనా ఫుడ్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలిసి ఎలా చేయకండి, వాళ్ళు చూడకుండా ఇలాంటివి చేసి ఇవ్వాలి. వన్స్ ఒకసారి ఇలా చూసారనుకోండి, నువ్వు అందులో అది వేసావు ఇది వేసావు నేను తినను అని క్వశ్చన్ చేస్తారు. సో నేను అలానే చేస్తాను, ఎప్పుడైనా చూడడానికి వచ్చినా కూడా వెళ్ళిపోమ్మంటాను. ఫుడ్ విషయంలో నేను చాలా చాలా స్ట్రిక్ట్ అండి, మళ్ళీ చెప్తున్నాను, నేను ఫుడ్ విషయంలో నేను మా పెద్దను కొట్టేస్తాను కూడా, ఎందుకంటే నాలాగా అవ్వద్దు, నేను ఫుడ్ అస్సలు తినను, మా పెద్దబాబు అలాగా అవ్వద్దు, హెల్దీగా ఉండాలి చక్కగా ఉండాలని. సో కొన్ని విషయాలలో ఏంటంటే మనం పిల్లలకే కాదు బయట వాళ్ళకు కూడా మంచి చెప్పినప్పుడు ఎవరికీ నచ్చదు కదా. సో ఇంకా పిల్లలకైతే ఇంకెది తిను అది తిను అంటే వాళ్ళకి చిరాకు వస్తుంది, కోపాలు వస్తాయి. అలాంటి విషయాల్లో మనం చెడైనా పర్లేదండి, ఎక్స్పెషల్ మా పెద్దవాడైతే ఫుడ్ ఇది తిను నాన్న అది తిన్నానంటే నాకు ఇది వద్దు, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. బట్ నేను తనకు ఒకటే ఆన్సర్ చెప్తాను, చదవడము ఫుడ్ విషయంలో నేను వాడికి శత్రువైనా పర్లేదు. ఇప్పుడు మమ్మీ ఇప్పుడు అమ్మ బ్యాడ్ అవ్వచ్చు, బట్ ఫ్యూచర్లో తనకే తెలిసిద్దనే అని అదొక్కటి బాగా బిలీవ్ చేస్తానండి. నేను చదవడం అలాగే తినడం విషయంలో ఫుల్ స్ట్రిక్ట్ అన్నట్టు. నేను ఈవెన్ చెప్పాలంటే స్కూల్లో లంచ్ పెట్టిస్తాను కదా, సో నాకు తెలుసు అది మా పెద్దోడు ఎంత తినేస్తాడో అని. అంత బాక్స్ పెట్టేస్తాను అనుకోండి, అందులో కొంచెం ఉందనుకోండి, వాళ్ళ టీచర్కి చెప్తాడంట, మా అమ్మ నన్ను కొట్టిది టీచర్ నాకు మొత్తం తినిపించండి అని చెప్తాడు. సో అంత స్ట్రిక్ట్ అన్నట్టు. పర్లేదండి, ఈ 2 విషయాలలో మదర్ స్ట్రిక్ట్గానే ఉండాలి. సో మనమేమీ వాళ్ళ నూరికే ఇష్టంగా తిట్టట్లేం కదా, వాళ్ళ మంచి కోసమే కదా. సో నో ప్రాబ్లము, మీరు పిల్లల్ని దట్టు ఈ జనరేషన్ పిల్లల్ని మాత్రము ఎలా అంటే వాళ్ళని ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడే కంట్రోల్లో పెట్టామనుకోండి, ఎక్స్పెషల్లీ బాయ్స్. అమ్మాయిలు అయితే ఒక ఏజ్ కాకుండా ఒక ఏజ్ అయినా మంచి గుడ్ గర్ల్స్ అవుతారు, కానీ బాయ్స్ పెద్దగా అవుతున్న కొద్దీ చిలిపి పనులు చిల్లర చిల్లర అవుతారు. వాళ్ళని మదరే మనం కంట్రోల్లో పెట్టాల్సింది. సో ఫాదర్ కంటే ఎక్కువ ఇంట్లో 24 hours మా అమ్మనే ఉంటుంది కాబట్టి మనమే కంట్రోల్లో పెడితే ఫ్యూచర్లో వాళ్ళు కూడా గుడ్ బాయ్స్ అవుతారు అన్నట్టు. సో అది నేను బాగా బిలీవ్ చేస్తాను, బాయ్స్ని చాలా చాలా గర్ల్స్ని పెట్టినా పెట్టకుండా ఒక సర్టన్ ఏజ్ వస్తే గుడ్ గర్ల్స్ అవుతారు, బట్ బాయ్స్ అలా కాదు. అందుకే స్టార్టింగ్ నుంచి ఫుల్ స్ట్రిక్ట్ అండి నేనైతే, వాళ్ళ మంచి కోసమే కదా చెప్పేది. సో వాళ్ళకి ఇప్పుడు కాకపోయినా తర్వాతకైనా అర్థమవుతుంది. సో అంతే, చాలా ఎక్కువ చెప్పాను నేను. సో నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, ఇలానే ఉండాలని ఏం లేదు, మీ ఇష్టము. బట్ నేనైతే ఇలా ఉంటానండి పిల్లల విషయంలో, ఎందుకంటే ఫస్ట్ ఇంట్లో పెద్ద పెద్ద అబ్బాయి కావదా మా పెద్దోడు, తను పర్ఫెక్ట్గా డీసెంట్గా ఒక పద్ధతి ఉండనుకోని నెక్స్ట్ ఉన్న టెడ్డీ అయినా మిన్ను అయినా మా హస్బెండ్ సైడ్ ఎవరైనా కంట్రోల్ ఉంటారు. ఫస్ట్ పెద్దవాళ్ళే మంచిగా లేరనుకోండి, చిన్నోళ్ళు కూడా ఏంటి ఆ రూట్ పోతుంది. ఏదైనా రూట్స్ సరిగా ఉంటేనే కదా చెట్టు కరెక్ట్గా ఉండేది, అది బాగా నమ్ముతాను నేను. ఒక్కసారి రూట్స్ వీక్ అయ్యాయి అనుకోండి చెట్టు కూడా వీక్ అవుతుంది. అందుకని పెద్దవాళ్ళని కంట్రోల్ పెడితే కమాండింగ్ ఉంటారు పెద్దవాళ్ళు, నెక్స్ట్ ఉన్న వాళ్ళని కూడా కమాండ్ చేస్తారు అన్నట్టు, అంటే ఆర్డర్ పెట్టేస్తారు. సో అది అన్నట్టు అదైతే. నెక్స్ట్ వచ్చేసి మిన్ను పడుకొని లేసాడు, మిన్నుకి ఈరోజు వచ్చేసి రాగి పెట్టేస్తున్నాను. రాగి జావ ఎలా చేయాలని క్లియర్గా అయితే ఒక వీడియో తీశాను, లింక్ ఇస్తాను చూడండి. పెద్దోడు స్కూల్కి వెళ్ళేసాడు, ఇంకా నేను తినాలండి. ఇంకా నా తిండి అయితే పిల్లలతోటే సరిపోతుంది, నేను ఎప్పుడు తింటున్నాను ఎలా ఉంటున్నాను నాకే తెలియట్లేదు. సో నాకు కాకపోతే కొంచెం అప్పటికప్పుడు వేడి చేసుకుంటూ ఒకటి ఎక్కువైనా తింటాను అనేసి ఇంకా టిఫిన్ పెట్టేసుకొని తిన్నాను. మిన్నుకి కూడా తినిపించేశాను, ఇంకా బాగా ఆడుకుంటాడు.
నెక్స్ట్ ఆంటీ వచ్చేసి నాన్నని చెప్పిస్తుంది. మిన్ను వచ్చేసి ఇంకా కూర్చుంటుండండి కదా, నేను ఇంకా బాత్ చేసే ఆంటీని స్టాప్ చేసి నేనే చేయించుకుంటాను, ఇది ఒక్క 1 మంత్ అయినాక నేను స్టాప్ చేపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెద్ద బాబు వచ్చాడు, బాత్ చేశాడు, ఇంకా వెయిటింగ్ అన్నట్టు. నాకు ఐస్ క్రీమ్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలని. సో ఇప్పుడు ఇంకొక 2-3 అవర్స్ ఉంటే మంచిగా ఉండి అనిపించిందండి. బట్ పిల్లలకి వాళ్ళకి అర్థం కాదు కదా, తినాలంటే తినాలి, సర్లే అన్నట్టు ఇచ్చాను. కానీ కింద కరెక్ట్ షేప్ రాలేదండి, ఇక్కడ చూసారు కదా ఆల్మోస్ట్ పైన వచ్చింది. కానీ ఇంకొంచెం 2 అవర్స్ ఉంటే ఇంకా బాగుండేది. అయినా ఒకటే తీసిచ్చాను, హ్యాపీగా ఎంజాయ్ చేశాడండి, సూపర్ టేస్ట్ ఉన్నది. సో నాకు ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టం ఉండదండి, బట్ నాకు 1 అండ్ ఓన్లీ 1 నా బెస్ట్ ఫుడ్ అంటే ఐస్ క్రీమ్ చాక్లెట్స్. చాలా డేస్ అయింది నేను ఐస్ క్రీమ్ తినక, కన్సీవ్ అయిన దగ్గర నుండి ఏం తినలేదు. ఈరోజు తినేస్తున్నాను ఒకటి, సమ్మరే కదా కొంచెం తింటే బాగుంటుందని. మిన్నుకు కోల్డ్ అవుతుంది అనిపించినా కూడా ఇంకా టెంప్టింగ్ అంతే. చాలా డేస్ అయింది కదా కుల్ఫీ టేస్ట్, అది మౌల్ నుంచి తీస్తుంటేనే సూపర్ ఫ్లేవర్స్ అంటే విలాచి స్మెల్ బాగా వచ్చిందండి. చాలా బాగుంది, కానీ ఇంకొక 2-3 అవర్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా పెద్దోడు ఇక్కడ హోంవర్క్ తిన్న తర్వాత హోంవర్క్ చేసుకుంటున్నాడు, నేను కూడా ఒకటి తినేస్తున్నాను. బట్ మిన్ను అయితే నా చుట్టే తిరుగుతున్నాడు, వాళ్ళకేం తెలుసు కోల్డ్ అవుతుంది, ఇందులో షుగర్ వేశాను తినిపించాలని నాకు అనిపిస్తుంది, బట్ నాకు భయం వేస్తుంది మళ్ళీ కోల్డ్ అయితే అది పెద్ద రిస్క్ అండి పిల్లలతో ఎందుకు అనేసి. మనం కొన్ని విషయాలలో తప్పదు, ఇంకా వాళ్ళు హెల్దీగా ఉండాలంటే మనం స్ట్రిక్ట్గా ఉండాలి. నేనైతే ఒకటి తినేసాను, చాలా డేస్ అయింది కదా తిందామనేసి. మీరు ఒకసారి తప్పకుండా, ఇది సమ్మర్ కదా పిల్లలకి ఇలా ట్రై చేసి ఇచ్చారనుకోండి, హ్యాపీగా 1 వీక్ అందులో వచ్చేసి చూసారు కదా ఎన్ని ఐస్ క్రీమ్స్ ఉంటాయి, డైలీ ఒకటి ఇచ్చేసిన ఆఫ్టర్నూన్ టైంలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి, తింటారు, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం అలా లిప్ దగ్గర పెట్టేశాను, బట్ మిన్నుకి ఆ ఫ్లేవర్ కొంచెం కొత్త కదా, ఇంకా ఫేస్ ఎలానో పెట్టేశాడు. నేను కూడా ఏమి ఇవ్వలేదండి భయమేసి, ఇంకా మళ్ళీ కోల్డ్ అయింది అనుకోండి. నేను తినడమే ఈ టైంకి ఎక్కువ, ఫీడ్ చేస్తున్నాం కదా, ఏది పడితే అది తినకూడదు, ఎలా పడితే అలా ఉండకూడదు. ఫీడింగ్ ఇచ్చే మదర్స్ ఎప్పటికైనా ఎన్ని ఇయర్స్ అయినా, సో మనకి మంచిది పిల్లలకు మంచిది. బట్ నేనే టెంప్ట్ అయిపోయి ఒకటి తినేసాను, మళ్ళీ మిన్నుకి కొంచెం కూడా ఎందుకనేసి ఇవ్వలేదండి. సో ఇది అండి ఈరోజు వ్లాగ్. అయితే చూసారు కదా చాలామంది వ్లాగ్స్ పెట్టండి అక్క అంటున్నారు, వ్లాగ్స్ పెట్టడం నాకు ఇష్టమేనండి. ఇంకా పిల్లలు అంతా మనము ఎలా చేస్తారు ఏంటి అని ఉంటుంది లైఫ్ లాంగ్ నాకు గుర్తుంటుంది. కొంచెం మొన్నటి వరకు ఊరెళ్ళి రావడం, టైర్డ్ అవ్వడం అలా ఉంది కదా, ఖచ్చితంగా వీక్లీలో అంటే 1 వీక్కి ఒక 3 మ్యాక్సిమం పెడతాను బ్లాగ్స్, మిగతాది బేబీ రెసిపీస్ పెడతాను. 2 వీడియోస్ అంటే ఇప్పుడు కొంచెం కష్టం అండి తీస్తాను, తప్పకుండా 2 వీడియోస్ షేర్ చేసుకుంటాను తొందరలోనే. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ అయితే ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.